హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను చూసారు కదా, సో ఇది ఇవేంటో తెలుసా, గ్లౌజెస్, రైడింగ్ గ్లౌజెస్. యాక్చువల్గా అంటే అండర్ బడ్జెట్ 1500 ఇది. సో 1500 రేంజ్లో బెస్ట్ గ్లౌజెస్ అంటే నాకైతే ఒకటే కనిపించింది అనమాట. సో ఇది కూడా ఇవి కూడా మీ నార్మల్గా లోకల్ తిరగడానికి యూజ్ అవుతాయి, బట్ ఇది చాలా లైక్ ది అంటే మనకి ఇవి టెంపరీ గ్లౌజెస్, ఇవి సో లోకల్ అయితే యూజ్ అవుతాయి అనమాట. మనకి లాంగ్ వెళ్ళినప్పుడు అంటే మనకి ఇవి నడవది. ఓకే, సో దాని గురించి అనమాట ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇవి గ్లౌజెస్ వచ్చేసి కెమిమోటో బ్రాండ్, ఇది కెమిమోటో బ్రాండ్. సో చూసిన ఆ బడ్జెట్ రేంజ్లో బెస్ట్ అనిపించింది నాకు ఇది. ఓకే, సో వన్ సెకండ్, దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాము. మరి ఇదేంద్రా ఊసి వచ్చింది, దీన్ని ఎట్ట తీయాలరా, అమ్మాయి వచ్చింది, లాక్ పడిపోయింది ఇది, ఇది ఊడిపోయింది గాయస్. ఇవి గాయస్ గ్లౌజెస్ చూడొచ్చు, లుక్ పరంగా అయితే నాకైతే చాలా నచ్చింది అనమాట. సో ఏంటి అంటే నేను ఈ సెగ్మెంట్లో, ఈ బడ్జెట్ సెగ్మెంట్లో గ్లౌజెస్ చూసినాను అనమాట. సో దానికి ఏంటి అంటే కదా రోడ్ అంతుంది కదా, సో చూడొచ్చు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే బెస్ట్ అండ్ బెస్ట్ అనిపించింది నాకు. అయితే వేరే ఏది చూసినా కూడా నాకు అంత మంచి అనిపించలేదు, అంటే బిల్డ్ క్వాలిటీ పరంగా. సో అంటే వాటి రివ్యూస్ ఇవన్నీ చూసాం కదా, సో నాకు అంతగా అనిపించలేదు అనమాట. సో కొన్ని గ్లౌజెస్ ఏంటంటే, ఇక్కడికి రాకొచ్చు దగ్గరికి. సో కొన్ని గ్లౌజెస్ ఏంటంటే మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉంటే ఇవి ఉండవు, ఇవి ఉంటే ఇవి ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్నిటికి ఇక్కడ ఉండదు, కొన్నిటికి ఇవి ఉండవు అనమాట, ఇది ఉండదు. సో అంటే నేను చెప్పేది ఏంటంటే 1500 బడ్జెట్ సెగ్మెంట్లో చెప్తున్నాను, అంటే 1000 ఎబో. సో ఇది ఉంటే ఇది ఉండదు, సో ఇది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే ఇది ఉండదు. సో ఇట్లా చాలా చూసినాను అనమాట. చూసి చూసి లాస్ట్ నాకు ఏంటంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది, అటు అన్నిటికంటే కంపేర్ చేసుకుంటే, కొంచెం కంఫర్ట్ పరంగా అని ఇంకేం పరంగా చూసుకుంటే చాలా బెటర్ ఉంది ఇది. ఓకే, సో ఇవి ఏంటంటే 1500 బడ్జెట్ లోపల కొంచెం స్టైలిష్గా అండ్ కొంచెం చూడడానికి బాగుంటుంది అనమాట, లుక్ డిజైన్ పరంగా కూడా. సో నాకు ఇది బాగా నచ్చింది. సో ఈ గ్లౌజెస్ ఏంటంటే, సో ఇది ఏంటి అంటే వేసుకున్నప్పుడు అయితే మనకి చాలా కంఫర్ట్గా ఉంది. అంటే లైక్ ఎట్లా అంటే ఇవి ఇంతమందికి ఇవి జస్ట్ 300-400 అనుకుంటా, 300-400 ఉంటుంది ఇది బడ్జెట్. సో ఇవి వేసుకుంటే ఏమైందంటే నాకు ఇదేదో ఉందో ఇది లోపల నాకు చేతికి ఇట్లా పిడికిలు పట్టుకున్నప్పుడు, రైడింగ్ చేసేటప్పుడు పిడికిలు పట్టుకుంటాం కదా, సో అప్పుడు నాకు లోపల చాలా దాన్ని ఏమంటారు ఎట్లా అంటే నాకు చాలా లోపల పెయిన్ వచ్చింది అనమాట. దీని ఇది లోపల గట్టిగా ప్రెస్ అయ్యి నా హ్యాండ్కి. సో ఇది అంత అన్కంఫర్టబుల్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా నాకు కొంచెం ఇట్లా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇక్కడ కూడా ప్రెస్ అయిపోయి ఈ ఫింగర్ కూడా కొంచెం నాకైతే నచ్చింది. బట్ చూడడానికి స్టైల్ పరంగా లుక్ పరంగా అయితే ఇవి బాగుంటాయి. అండ్ లోకల్ యూసేజ్ అయితే ఇది బాగుంటుంది, లోకల్గా రైడ్ చేయడానికి నార్మల్గా తిరగడానికి అయితే సూపర్ ఉంటాయి అనమాట ఈ గ్లౌజెస్. సో అండ్ ఇప్పుడు ఒకసారి మీకు ఈ గ్లౌజెస్ తీసుకొని చూపిస్తా, అసలు లుక్ ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే, సో వీటిని మడత పెట్టి పక్కకేద్దాం. ఓకే, సో ఎవరైతే వెతుకుతున్నారో గ్లౌజెస్ గురించి అండర్ 1500 రేంజ్ ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకి ఈ గ్లౌజెస్ బెస్ట్ అని చెప్తా. ఓకే, సో చూడొచ్చు. అండ్ మీకు ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా, ఈ లైన్ ఏంటంటే యాంటీ పాల్మ్, అంటే ఇది మనకి జారకుండా హ్యాండిల్ గ్రిప్ కోసం ఇది యాక్చువల్గా ఈ లేయర్. సో ఇది గ్రిప్ కోసం. సో ఇది యాక్చువల్ మన ఫింగర్ పెట్టి ఇట్లా అంటేనే మన ఫింగర్ జరగదు. సో దాని గురించి అనమాట. సో మనం ఇది ఉంది కదా థ్రాటిల్గా, అయితే మనకి ఇది స్కిప్ అవ్వకుండా, ఐ మీన్ జారకుండా. సో బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. సో ఒకసారి దీని లుక్ అయితే చూద్దాము పెట్టుకొని. కానీ ఇది చాలా కంఫర్ట్, ఇది చాలా చాలా అంటే కంఫర్ట్ ఉంటుంది లోపల. ఓకే, సో గ్లౌజెస్ తీసుకున్నప్పుడు సైజెస్ చూసుకోవాలి, ఎందులో కూడా మనం బట్టలలో ఎట్లుందో అట్లనే ఎల్ఎం ఉంటుంది. కానీ నాకు ఇది కొంచెం ప్రాబ్లం ఏందనమాట సైజ్ దగ్గర, నేను ఎమ్ పెడితే ఎల్ వస్తుంది, ఎల్ పెడితే ఎక్స్ఎల్ వస్తుంది, ఏదేదో వస్తుంది అనమాట. కొంచెం 2-3 సార్లు రిటర్న్ చేయాల్సి వచ్చింది దీన్ని. యాక్చువల్లీ ఇది వీడియో ఎప్పుడో చేస్తుండే, బట్ కొంచెం డిలే అయింది అనమాట దీని గురించి. గ్లౌజెస్ చూడొచ్చు ఎలా ఉన్నాయి లుక్ పరంగా వేసుకుంటే. ఓకే, సో అండ్ ఇంకోటి మర్చిపోయిన అసలు మెయిన్ ఏంటంటే ఇది టచ్ కంట్రోల్. ఇది చూడొచ్చు ఇక్కడ, మీకు ఇక్కడ ఇది ఉందా,
దీంతో మనం టచ్ స్క్రీన్ టచ్ చేయొచ్చు. ఐ మీన్ మన మొబైల్ టచ్ ఉంటుంది కదా, చాలా గ్లౌజెస్ కి ఉండవు. ఇది లేకపోతే మనం ఏం చేయాలి, గ్లౌజెస్ ఇప్పి మళ్ళీ దాంతో మళ్ళీ మనం నార్మల్ ఫింగర్తో మనం దేని టచ్ చేయాలి, ఐ మీన్ స్క్రీన్ కంట్రోల్ చేయొచ్చు. ఇదేంటంటే గ్లౌజెస్ వేసుకొని కూడా మీరు మీ స్క్రీన్ కంట్రోల్ చేయొచ్చు దీంతో. ఇది స్క్రీన్ కంట్రోల్ ఇది. అరే ఒకసారి నీ ఫోన్ ఇరా. సో చూడొచ్చు, ఒకసారి మీ చేసి చూపిస్తాను చూడండి. చూడండి మన స్క్రీన్ అనేది కంట్రోల్ అవుతుంది. రేపు ఫేస్ అన్లాక్ ఉందారా? సో చూడొచ్చు నేను నా ఫింగర్తోనే, ఐ మీన్ గ్లౌజెస్తోనే నేను స్క్రీన్ అనేది కంట్రోల్ చేస్తున్నా. సో నాకు ఇది బాగా నచ్చింది. సో మళ్ళీ ఇదే బడ్జెట్ సెగ్మెంట్లో మళ్ళీ మనకి ఇట్లా లేవు అనమాట, ఇది ఉంటుంది అది ఉండదు అది ఉంటుంది ఉండదు, చాలా మనకి పిచ్చిలేస్తాయి అన్నమాట దీని గురించి. సో ఇది బెటర్ అండ్ బెటర్. రైడింగ్ చేసేటప్పుడు కూడా నాకు మస్తు కంఫర్ట్ అనిపించింది. అండ్ ఇట్లా మనం ఇందాక చెప్పినట్టు మీకు ఈ గ్లౌజెస్ చెప్పినా కదా, దీంతో కంట్రోల్, ఐ మీన్ దీంతో మనం రైడింగ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ప్రెస్ అయిపోయి నాకు నొప్పి లేచిందని చెప్పేసి, ఇది లోపలైతే చాలా కంఫర్ట్గా ఉంది, చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది ఈ గ్లౌజెస్. సో చూడొచ్చు లుక్ పరంగా తీసుకుంటే మాత్రం నాకు చాలా నచ్చింది ఈ గ్లౌజెస్ లుక్ పరంగా తీసుకుంటే. ఓకే సో దీంతోనైతే ఒకసారి రైడర్స్ అయితే చూద్దాం మనము, మనం డ్రైవింగ్ చేస్తుంటే ఎట్లుంటుందో చూడడానికి. ఓకేనా? సో మనం ఒక రైడ్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము, ఒక రైడ్ అయితే వేసి చూద్దాము. సో లెట్స్ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము ఒకసారి మనది ఈ గ్లౌజెస్ మీద రైడ్ వేసుకొని చూద్దాము ఒకటి. తెలుసు కదా యాక్సర్, దీన్ని కూడా రివ్యూ చేసిన ఒకటి వీడియో రివ్యూ అయితే ఒక వీడియో అయితే రివ్యూ చేసిన, చూడాలనుకుంటే ఇది కూడా చూడొచ్చు. ఓకే గైస్, మస్తు ఉంది ఈ గ్లౌజెస్తో నడుపుతుంటే, క్రేజీ కంఫర్టే కంఫర్ట్, అసలు ప్రాబ్లమే లేదు, క్రేజీ అంటే క్రేజీ చూడొచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్ రోడ్ అయితే ఎక్కుదాము. సో ఏంటంటే నాకు ఇక్కడ ఇది ఏదైతే ఉందో లేయరు, ఇది ఒకటి నచ్చింది నాకు, ఇది కింద పడే కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుంది. సో నెక్స్ట్ గ్లౌజెస్ అయితే నేను రైనాక్స్ ప్లాన్ చేస్తున్నా, రైనాక్స్ ఫుల్ గ్లౌజెస్, ఇది హాఫ్ గ్లౌజెసే. సో ఫుల్ గ్లౌజెస్ ప్లాన్ చేస్తున్నా రైనాక్స్వి. సో నెక్స్ట్ అది కొన్నాక అది కూడా అన్బాక్సింగ్ చేస్తా చూడొచ్చు. చూడడానికి అయితే నాకు మస్తు లుక్ పరంగా అయితే నాకు సూపర్ ఉంది ఈ గ్లౌజెస్. సో ఒక రౌండ్ అయితే ఇద్దాం ఇప్పుడు. ద టర్నింగ్ సరే, టర్నింగ్ అయితే ఒక వీడియో అయితే చేసిన అనమాట, ఓవర్టేక్ చేస్తుంటే మనం ఒక తిట్టినా నేను, అది కూడా ప్రస్టేషన్ తిట్టినా. దానికి కొంతమంది నిబ్బాగాలు ఏంటంటే చిల్లర కామెంట్లు పెడతారు అన్నమాట. టర్నింగ్లో కూడా ఓవర్టేక్ చేస్తాడా, అవతల వచ్చే వ్యక్తి కనిపిస్తాడా, మనం గుద్దుతాడు, ఎంత సిచ్యువేషన్ ఏందిరా, స్టేట్ స్టేట్ ఓవర్టేక్ చేసుకుంటే నేను ఏమన్నాను. బట్ టర్నింగ్ వేసాడు మా నాగల మీద, నేను మాని దగ్గరకు వచ్చినాక ఎవరికి ఒకడు కనిపించాడు. సో అట్లా అంటే ఫుల్గా రెండు ఫుల్గా వస్తున్నాయా, అది కెమెరా ఉంటే నేనే తీసుకుంటారా, పెట్టుకుంటే ఫుల్ రికార్డ్ అవుతుండే. గ్లౌజెస్ అయితే కంఫర్ట్ వేరే లెవెల్ ఉంది నాకు, నాకైతే ఈ గ్లౌజెస్ పరంగా చూడొచ్చు మంచిగా ఉన్నాయి, ఇది స్కిప్ అవ్వకుండా మంచిగా ఉంది. సో గైస్ ఇప్పుడే నేనైతే దీంతో ఒక రైడ్ అయితే చేసిన గ్లౌజెస్. సో దీని రివ్యూ చెప్పాలంటే గ్లౌజెస్ అయితే చెప్పినా కదా, మనకి జనరల్గా హ్యాండిల్ వైబ్రేషన్స్ వస్తాయి కదా. సో ఏంది అంటే నాకు అసలు ఇది వేసుకున్నప్పుడైతే చాలా కంఫర్ట్గా ఉంది, కంఫర్ట్గా అయితే నేను ఇదైతే కంఫర్ట్కి అయితే మంచిగా ఉంది అనమాట. నాకైతే ఇది ఇప్పుడు రైడ్ చేసిన కదా కొంచెం లుక్ పరంగా కానీ కంఫర్ట్ పరంగా కానీ నాకైతే మస్తు అనిపిస్తుంది ఇది.
సో బాగుంది. ఇవైతే మంచిగా చెప్పాను కదా యాంటీ పాల్ గ్రిప్ కోసం. సో ఇది నాకు కొంచెం నచ్చింది. సో సూపర్ ఉంది, కొంచెం ఫీల్ అయితే బాగుంది. కొంచెం దీంతో డ్రైవ్ చేసినప్పుడు కొంచెం కంఫర్ట్గా అయితే ఉంది అనమాట. ఓకే, సో ఇది గైస్ ఆ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నా ఛానల్కి కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సో మరిన్ని MP15 వీడియోస్ కోసం అయితే చేసుకోండి. అండ్ సో త్వరలో నేనైతే ట్రిప్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే, అప్పటి వరకు స్టే ట్యూన్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఈ గ్లౌజెస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇస్తాను. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. అంటే మీకు నచ్చితే తీసుకోండి. లైక్ ఐ మీన్ మీకు చూడండి, ఆ 1500 సెగ్మెంట్లో మీకు బెస్ట్ గ్లౌజెస్ అంటే చూడండి, అన్ని కంపేర్ చేసుకున్నాక తీసుకోండి. సో నేను ఖచ్చితంగా ఇదే తీసుకోవాలని చెప్పట్లేను. అంటే మీకు స్టైల్ పరంగా అంటే నాకు నచ్చింది అని చెప్పి మీకు ఇట్లా వీడియో చేస్తున్నాను అనమాట, మీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే. సో ఇది కొంచెం ఇట్లా బాగుందని చెప్పేసి మీతో వీడియో చేస్తున్నాను. సో ఓకే, సో ఇది గైస్ వీడియో. సో కొత్తగా వచ్చిన చాలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో. ఓకే.